కొడుకు పుట్టిన బిడ్డలు బ్రాండీ విస్కీ రమ్ము జిన్ను సారా బీరు ఇవేవి తాగినా వచ్చేది ఒక్కటే చిక్కు చిక్కు నిషాలో కిక్కులో మత్తులో తూలుడులో పేలుడులో తేడా లేవు కానీ ఒక్క తల్లి కడుపున పుట్టిన బిడ్డల్లో ఎందుకున్నాయి తేడాలు ఎందుకొచ్చాయి తేడాలు రఘురామయ్య ఇవన్నీ ఆలోచించాడా నేను చెప్పిన చిప్పోని బయటికి చచ్చాక కొడుకులు కొరివి పెడితే డైరెక్ట్ గా కోరమండల్ ఎక్స్ప్రెస్ లో స్వర్గానికి వెళ్ళొచ్చని పిచ్చి ఆశతో బతికే తల్లిదండ్రులారా మీరు బతికున్నప్పుడు మీ కొడుకులు మిమ్మల్ని కాకుల కంటే హీనంగా చూస్తారు మీరు చచ్చాక మీకు పెట్టిన పెండాలు తినమని అదే కాకుల్ని కావ్ 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 అని పిలుస్తారు కమంటార్ ఏమైంది వేళా ఉన్నో బతేలా వంచనతో గాయపడి రగులుతున్నాను నిలువెల్ల మదిలో మంటంతా చల్లారగా జోలపాడి ఆర్పగలవ జ్వాల క్షేత్రమే నిలిపి జరుపుతోంది మహారణం డ్రైవర్ కారాబు దిగో
కార్తీకు జనరల్ చెకప్ ఒక రకంగా అంతే అనుకోండి నేను 14 ఏళ్ళు జైల్లో ఉండొచ్చానండి ఇది ఇంట్లోనే ఉండి 14 ఏళ్ళు వనవాసం చేసింది మరి లాంగ్ గ్యాప్ తర్వాత కలుసుకోవడం కదా మా బాడీలో పార్ట్ ఎలా ఉన్నాయో కొంచెం టెస్ట్ చేసి చెప్తారని అంటే భార్య భర్తలు అన్నమాట ఆ మీరు అలా డైరెక్ట్ గా అడిగారు అనుకోండి నేను నో అని చెప్పాల్సి వస్తది ఒక రకంగా అలాగే అంటే అన్ని టెస్టులు చేసేయండి ఆ అయితే టెస్టులు ముందుగా ఎవరికి చేయాలి అయ్యో అదేంటండి తల మీద వేసి అక్షింతలు నోట్లో వేసుకుంటున్నారు నెత్తి మీద కిరీటంతో రావాల్సిన దానివి తోలు చెప్పులతో వచ్చావు పండగ పడేందుకు చెప్పు డిస్కషన్ అది అక్కడ పెట్టే పెట్టే Happy birthday to you. Happy birthday to you. Sorry, Lulu. Sorry, darling. Sorry, ra. అయ్యో అయినా కేక్ కట్ చేసిన తర్వాత కదా నేను పాట పాడాలి ముందే పాడేశాను అన్ని తప్పులే చీ 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 దా జాగ్రత్తగా రా నాన్న కత్తి తీసుకో రెడీ 1 2 3 చీ 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 మళ్ళీ తప్పు చేసే పీకలు కట్ చేయవలసిన కత్తితో కేకులు కట్ చేస్తే చండాలంగా ఉంటుంది వెరైటీగా ఉంటుంది నోరు తెరవమ్మా నోట్లో పెడతాను తెరవలే సరీరా సరే అవును నీ పుట్టినరోజని మీ నాన్నకి తెలుసా తెలుసు తెలుసు నీ పుట్టినరోజని తెలుసు కానీ మన ఇద్దరికి బట్టలు పంపించాలని తెలియదు నీకు గిఫ్ట్గా కిలో బంగారం పంపించాలని తెలియదు నాకు సంచి నిండా డబ్బులు పంపించాలని తెలియదు వాడికి డబ్బు మాత్రం పెరిగింది బుద్ధి మాత్రం పెరగలేదు లేదు ఆహా కారు హారను మహారాజా శ్రీ మా మామగారి కారు హారను ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ లా ఎంత కమ్మగా ఉంది లల్లు లల్లు త్వరగా పదలే మీ నాన్న మనకి గిఫ్ట్ పంపించట్లేడు పద 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 అమ్మాయి గారు నాన్నగారు మీ బర్త్డేకి బహుమానం ఇచ్చిరమన్నారమ్మా ఈ గోల్డ్ కార్ లో పంపించి మిగతా ఎన్ని లారీలో పంపిస్తున్నాడా లేదండి ఇది ఒక్కటే ఒక్కటే పంపించాడు పోరా పోరా ఇదేంటి కదులుతోంది కారు బాంబు టైప్ లో మీ బాబు ఏమన్నా పార్సిల్ బాంబు పంపాడా విప్పు విప్పు కుక్క పిల్ల ఓ వెరైటీగా ఉంటుందని నీ బాబు స్మగ్లర్ టైప్ లోని దీని పట్ల బంగారం పంపించుంటాడే ఏంటి భార్యమణి మూడిగా కూర్చున్నా మీ అమ్మ నాన్న గుర్తొస్తున్నారా మూడో నెల గర్భిణితో ఉన్న పిల్లకి పుట్టింటికి వెళ్ళాలని ఉండదట్రా అమ్మాయి నెల తప్పిందని ఉత్తరం రాశాం వాళ్ళ వైపు నుంచి ఒక కబురు లేదు కాకరకాయ లేదు షట్ అప్ షట్ అప్ అయిపో రోడ్డు రోలర్ అంత మర్యాద ఉన్నారు రఘురామయ్య బావ గారు ఉత్తరం రాయకుండా ఉంటారా రాశారు ఇదిగా ఉత్తరం మంచి రోజు చూసి సీమంతనికి అమ్మాయిని మన రోడ్డు రోలర్ మీదే తీసుకెళ్దాం ఏంటి రోలర్ మీద షట్ అప్ నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు కూడా మీ అమ్మను వాళ్ళమ్మ గారింటికి సీమంతానికి మన రోడ్డు రోడ్ల మీద తీసుకెళ్లాను ఇది మన వంశాచారం అరే
హలో ఆహా దిష్టి బొమ్మల చిరగట్టిన ముష్టి దన్లా ఎంత బాగున్నావే చిన్న డౌట్ మా చెల్లెలుకి కడుపు వచ్చింది నీకు ఇంకా కడుపు రాలేదంటే మాటలతో కడుపు రాదురా చవట ఏంటా లుక్కు ఆ మాటకొస్తే ఇల్లరికి వెళ్ళేందుకు నాకు రావాలే పెద్ద కడుపు చూడు నీకు చిన్న విషయం కడుపేసుకుని నా చెల్లెలు వస్తుందన్న సంతోషంలో నువ్వు ఎగబడి వెళ్ళిపోయి ఏంటమ్మా ఇంత చిక్కుపోయావు ఇలాంటి ఎగస్ట్రా డైలాగులు మాట్లాడేవనుకో చెప్పు తెగుద్ది అది సీమంతం సేద్దాం పదరండి మా సుమతమ్మ తొలి సీమంతం సేద్దాం పదరండి నమస్కారం బావగారు నమస్కారం నమస్కారం బావగారు బావున్నావా అమ్మా నెమ్మదిగా దిగు ఏయ్ నువ్వు ఎక్కడికే కూర్చో అమ్మా నెమ్మదిగా ఇక్కడ ఒక కాలు అక్కడ ఒక కాలు నెమ్మదిగా జాగ్రత్త మెల్లిగా లోపలికి రావచ్చు కదా అమ్మమ్మమ్మ కుదరదమ్మా కోడల పిల్లను మీకు అప్పచెప్పాం మా డ్యూటీ అయిపోయింది మేము అర్జెంట్ గా శ్రీశైలం వెళ్ళిపోయి కొడుకు పుట్టాలని శివునికి అభిషేకం చేయించాలి అమ్మో దీని మీద శ్రీశైలం వెళ్ళాలా షట్ అప్ అయిపో దారి పొడుగుతానికి ఏం చెప్పాను అన్ని మినిమల్ శ్రీశైలం అంటావేంటి మనం అర్జెంట్ గా శ్రీశైలం చేరుకోవాలి ఆ శివునికి దండం పెట్టుకోవాలి లేకపోతే ఈ లోపల కొంపతి ఆడపిల్ల పుడితే స్నానాలు భోజనాలు చేసి వెళ్ళొచ్చు కదా మాయ అబ్బే అవేం అక్కర్లేదు అల్లుడు మాకు అన్ని రోలర్ మీదే జరిగిపోతాయి అమ్మా కోడల పిల్లలు జాగ్రత్తలో తీసుకెళ్ళు చెల్లెమ్మ జాగ్రత్త నువ్వు పందుకో శ్రీశైలం ఎల్లొత్తం తల్లో శివునికి అభిషేకం అమ్మా సుమతి ఎన్నాళ్ళైందమ్మా నేను చూసి రా అయ్యో అయ్యో అసలే బక్క పెనుగువి ఇంకా బక్కగా అయిపోయావేంటమ్మా నువ్వే ఒట్టు మనిషివి కాదు సమయానికి భోంచేస్తున్నావా టాబ్లెట్లు వాడుతున్నావా నా బంగారు తల్లే నేతి బీరకాయలో నెయ్యంతో నీ కడుపులో ప్రేమంతుందిరా లుచ్చు ఏంటే మా చెల్లొస్తే లుక్కు చూడు మీ నాన్న దగ్గర డబ్బుందని మీకు అహంకారమే కానీ మా దగ్గర ఆప్యాయతలు ఉన్నాయి ఆప్యాయతలు వెళ్ళి ఆర్ తీసుకురా పో అమ్మా రే పెద్దోడా నీ మాటలు వింటుంటే తేనెలో ముంచిన పనస్తోనని పంచదారలు అద్దుకుతున్నట్టుందిరా స్వీట్ జోక్ వెళ్ళిన దాన్ని అక్కడేం చేస్తున్నావే రా రా మిమ్మల్ని రమ్మంది ఆరు గంటలకి మూడు గంటలకే వచ్చారే నిన్న మా అమ్మకి ఐదు గంటలు చేసి మా నాన్నగారికి అరగంటే చేశారట టెస్ట్లు మీ అమ్మకి చేసిన అన్ని టెస్ట్లు ఆల్ రైట్ మీ నాన్నకి చేసిన మొదటి టెస్ట్లోనే కొన్ని అనుమానాలు వచ్చాయి అందుకని కన్ఫర్మేషన్ కోసం ఈరోజు రమ్మన్నాను అయితే ఆయన పరిస్థితి మీరు షాక్ కావద్దు ఆయన రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి అమ్మా డాక్టర్ నాకు సాయం చేయాలి ఏంటది కిడ్నీలు దెబ్బతింది ఆయనకని చెప్పద్దు నాకని చెప్పండి మరి నీ